హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ముంబై మహానగరం ఏప్రిల్ 2020 మాట ఇది. పూర్తి లాక్డౌన్ నడుస్తోంది. ప్రజలు కరోనా భయంతో వణుకుతున్న రోజులవి. 9వ నెలలోకి అడుగుపెట్టి కేవలం కొన్ని వారాల్లో డెలివరీ డేట్ ఉందనగా 29 ఏళ్ల నౌహీద్ నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఆమె కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటికే ముంబైలో కరోనా ప్రళయ తాండవం చేస్తోంది. ఆమె భర్తని ఆ క్షణంలో వేధించిన ప్రశ్న ఒక్కటే, డెలివరీ ఎక్కడ చేయించాలో పాలుపోలేదు. డెలివరీ సంగతి టుంచితే ఆమెకి ఆమె గర్భంలో బిడ్డకి ఎలాంటి ప్రాణాపాయం జరుగుతుందో అనే ఆవేదన అతన్ని కృంగదీసింది. కరోనా పాజిటివ్ గర్భిణీలకు డెలివరీ చేసే మెటర్నిటీ నర్సింగ్ హోమ్స్ కోసం వెతకడం మొదలుపెట్టాడు. కరోనా వైరస్ పీక్లో ఉన్న ఆ దురదృష్ట సమయంలో అత్యధిక శాతం చిన్నచితక క్లినిక్స్ కరోనా భయంతో, స్టాఫ్ లేని కొరతతో మూతపడ్డాయి. ఒకటో అరో ఉన్నా గర్భిణీని, అది కూడా కరోనా పాజిటివ్ ని అడ్మిట్ చేసుకునే సాహసం చేయలేకపోయాయి. ఇంతలో దేవుడు దారి చూపినట్టు ముంబై మహానగరం నడిబొడ్డున ప్రజా ఆరోగ్య సేవలో 99 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న బీవైఎల్ నాయర్ చారిటబుల్ హాస్పిటల్ కరోనా పాజిటివ్ గర్భిణీ నౌహీద్ కు ఆశ్రయమిచ్చింది. హాస్పిటల్లో చేరిన 3 రోజులకే ఆమె పరిస్థితి రీత్యా సిజేరియన్ కాన్పు చేయటం, ఆమె పండంటి ఆడపిల్లకు జన్మనివ్వడంతో ప్రెగ్నెన్సీపై కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం మీద ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశోధనలకు తెరతీసింది. కరోనా టెస్ట్ బిడ్డకు చేయగా నెగిటివ్ అని తేలింది. ఈ రోజున నౌహీద్ ఆమె బేబీ ఆరోగ్యంగా ఉండటమే కాదు, ఎంతో మంది కరోనా పాజిటివ్ గర్భిణీలకు ఇన్స్పిరేషన్ అయ్యారు. ప్రెగ్నెన్సీపై ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. ఇప్పుడు చెప్పబోయే విషయాలన్నీ కూడా ఇప్పటిదాకా జరిగిన రీసెర్చ్ల ఆధారంగా చెబుతున్నవి. అంతేకాదు కరోనా ప్రభావం ప్రెగ్నెన్సీ అండ్ బేబీ మీద ఎలా ఉంటుంది అనే విషయం మీద ఇప్పటికే పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనా పాజిటివ్ గర్భిణుల నుంచి బేబీ గర్భంలో ఉండగా, అలాగే బేబీ పుట్టిన తర్వాత అంటే కాన్పు సమయంలో వైరస్ సోకదని చైనాలో 9 మంది గర్భిణీలపై చేసిన పరిశోధన చెబుతోంది. ఇందుకు భిన్నంగా లండన్లో పాజిటివ్ గర్భిణీకి పుట్టిన బేబీ కూడా పాజిటివ్ గా టెస్ట్ అయినట్టు తేలింది. ఈ కేసులో బేబీకి గర్భంలో ఉండగా వైరస్ సోకిందా లేదంటే పుట్టిన తర్వాత సోకిందా తెలియరాలేదు. మిస్క్యారేజ్ అయ్యే రిస్క్ కూడా లేదని ఈ 2 రీసెర్చ్లు చెప్పకనే చెబుతున్నాయి. ఇక బర్త్ డిఫెక్ట్స్ కూడా ఉండబోవని తెలుస్తోంది. మొదటి ట్రైమిస్టర్లో కరోనా ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే ఇప్పటిదాకా జరిగిన పరిశోధనలన్నీ సెకండ్ ట్రైమిస్టర్ ఆ తర్వాత జరిగినవే. ఒకవేళ మొదటి ట్రైమిస్టర్లో కనుక వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం కరోనా పాజిటివ్ లక్షణం కాగా, ఈ కారణంగా గర్భంలో ఉండే బేబీకి కొన్ని లోపాలు లేదా బర్త్ డిఫెక్ట్స్ ఏర్పడే ప్రమాదం ఉంది అని పరిశోధకులు భావిస్తున్నారు. గర్భిణీలకు వైరస్ సోకే రిస్క్ ఎక్కువగా ఉంటుందా అనే విషయం మీద కూడా స్పష్టత లేదు. కానీ గర్భస్థ దశలో శరీర రోగ నిరోధక శక్తి కొంత బలహీనపడుతుంది కాబట్టి తమ వంతు జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. కరోనా పాజిటివ్ తల్లి బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయవచ్చా? ఇది ఎంతో ముఖ్యమైన ప్రశ్న. కేవలం తుమ్ము, దగ్గు, డ్రాప్లెట్స్ ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. అది నేరుగా తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు లేదా ఆ స్రావాలను కాంటాక్ట్ చేయటం ద్వారా వస్తుంది. కరోనా పాజిటివ్ గర్భిణీలు డెలివరీ అయిన తర్వాత మరి తల్లిపాలు ఇవ్వచ్చా అనేది మొన్నటి వరకు పెద్ద మీమాంసగా ఉండేది. నేడు తల్లి తన బేబీకి బ్రెస్ట్ ఫీడ్ చేయవచ్చు అని అంటున్నారు వైద్యులు. ఎందుకంటే తల్లిపాలు బేబీకి అమృత సమానం. అవి ఇవ్వడం వల్ల కలిగే లాభాలు అటు అమ్మకి ఇటు బిడ్డకి ఎన్నో. ఇలాంటప్పుడు ఇవ్వకపోవడం కంటే ఇవ్వడమే మేలు. కాకపోతే తల్లి బేబీ అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి తగు ప్రికాషన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తల్లి ఊపిరి ద్వారా, ఆమె దగ్గు తుమ్ము ద్వారా బేబీకి కరోనా వైరస్ వచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటిస్తూ కరోనా పాజిటివ్ బాలింత బేబీకి ఫీడ్ చేయవచ్చు. తల్లి మాస్క్ వేసుకోవాలి. బిడ్డకు పొరబాటుగా కూడా మాస్క్ వేయకండి. పాలిచ్చే ముందు బ్రెస్ట్, చేతులు కడుక్కోవాలి. బ్రెస్ట్ పంప్, బాటిల్స్ ఇవన్నీ శుభ్రంగా స్టెరైల్ చేయాలి.
పాలిచ్చేటప్పుడు దగ్గు తుమ్ము అవాయిడ్ చేయాలి, ప్రాపర్ మాస్క్ వాడుకోవాలి. తల్లికి బిడ్డకు కాంటాక్ట్ తగ్గడం అంటే రిస్క్ తగ్గించడమే. అందుకే బేబీకి నేరుగా ఫీడ్ చేయకుండా బ్రెస్ట్ పంప్తో మిల్క్ తీసి వేరే మెంబర్తో బేబీకి పట్టించండి. బ్రెస్ట్ మిల్క్లో వైరస్ ఉండదు. కరోనా పాజిటివ్ గర్భిణీలకు పుట్టిన శిశువులను వెనువెంటనే ఇంటెన్సివ్ యూనిట్స్ కి తరలించడం, వారికి ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పిస్తూ మానిటరింగ్ చేయడం ద్వారా తల్లి నుంచి శిశువుకు ట్రాన్సిషన్ కాకుండా కాపాడవచ్చు. అలాగని అన్ని కేసుల్లో ఇలా జరుగుతుంది అని లేదు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా సోకిన గర్భిణీలు కాన్పు కాకముందు, అయిన తర్వాత, శిశువు గర్భంలో ఉండగా, పుట్టిన తర్వాత మరణించడం జరిగింది. కానీ వీటి వెనుక వైరస్ పాత్ర ఏ మేరకు ఉంది అనే విషయంలో స్పష్టత లేదు. హాస్పిటల్ అడ్మిషన్స్ దొరక్క ఇంటి వద్ద డెలివరీలు అయిన కేసుల్లో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువని తేలింది. కరోనా సోకకుండా గర్భిణీలు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? అత్యంత తక్కువ మందితో కలవండి. ఇంట్లో రోజూ బయటకు వెళ్లి వచ్చేవారుంటే మీకంటే ఎక్కువగా వారు జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఇంట్లో ఎవరైనా సరే కోవిడ్-19 పేషెంట్తో కలిసినా లేదా ఇన్ఫెక్ట్ అయ్యున్నా వారికి దూరంగా ఉండాలి. బయటకు వెళ్లడం అవాయిడ్ చేయండి. ఒకవేళ తప్పనిసరైతే తగు జాగ్రత్తలు, ముఖ్యంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, మాస్క్ ధరించడం తప్పనిసరి. మాస్క్ వేసుకున్నంత మాత్రాన మీకు పూర్తి రక్షణ లభించినట్టు కాదు. ఇతర జాగ్రత్తలు, ఉదాహరణకు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, జలుబు దగ్గు రాకుండా జాగ్రత్త పడడం, శుభ్రమైన ఆహార పదార్థాలను మాత్రమే తినడం, ఇతరులను తాకకుండా ముఖ్యంగా షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా ఉండడం, కనీసం 6 అడుగుల దూరం మెయింటైన్ చేయటం, హాస్పిటల్స్ లో ఎవరినీ విజిట్ చేసేందుకు వెళ్లకూడదు, మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారు కూడా మాస్క్ వేసుకోవడం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయటం, పర్సనల్ హైజీన్ ఉండేలా చూసుకోవాలి. చేతులు కడుక్కోవడం అంటే నీటితో ఊరికే కడుక్కుంటే సరిపోదు, 20 క్షణాల పాటు శుభ్రంగా కడగాలి. ఒకవేళ నీళ్లు అందుబాటులో లేవంటే కనీసం 60% ఆల్కహాల్ ఉన్న శానిటైజర్ వాడుకోవాలి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయలేని, మాస్కులు పెట్టుకోలేని అకేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పోనీలే మనవాళ్లే కదా అని అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు మరింత రిస్కి. అందుకే మీ ఆరోగ్యం, మీ కడుపులో ఎదిగే బిడ్డ ఆరోగ్యం దృష్ట్యా అస్సలు అటువంటి అకేషన్స్ కి వెళ్లకుండా ఉండటమే మేలు. ఫ్లూ వ్యాక్సిన్ ప్రెగ్నెన్సీలో, అలాగే కాన్పు అయిన తర్వాత తీసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మీ గైనిక్ ని సంప్రదించండి. కరోనా పాజిటివ్ అయిన గర్భిణీలు లేదా అయ్యి ఉండవచ్చు అనే అనుమానం ఉన్నవారు ఏం చేయాలి అని చూస్తే, కరోనా పాజిటివ్ లక్షణాలు ఫ్లూ అండ్ జలుబు మాదిరిగా ఉంటాయి. ఈ లక్షణాలు కనిపించగానే టెస్ట్ చేసుకుంటే తప్ప అది కరోనా అవునా కాదా అని నిర్ధారించలేరు. అందుకే దగ్గు, జ్వరం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. గొంతు నొప్పి, మింగుడు పడకపోవడం, ముక్కు కారడం, ఛాతీలో చెమ్మ చేరితే ఎలా ఉంటుందో అలా ఉంటే చిల్స్ అంటే వణుకు, కండరాల నొప్పులు, తలనొప్పి, రుచి వాసన తెలియకపోవడం, విరేచనాలు, అలసట, వికారం, వాంతులు, ఇవన్నీ ఇతర లక్షణాలు కావచ్చు. వీటిలో ఏ కొన్ని ఇబ్బంది పెడుతున్నా తక్షణం వైద్య సహాయం తీసుకోవాలి. కరోనా నిర్ధారణకై చేసే వైద్య పరీక్షల్లో ఒకవేళ పాజిటివ్ అని తేలితే డోంట్ వర్రీ, తక్షణ వైద్య సహాయం అండ్ ట్రీట్మెంట్ తో కోలుకోవచ్చు. నేడు పరిస్థితులు కొంత మెరుగయ్యాయి. స్పెషల్ వార్డ్స్ లో కరోనా పాజిటివ్ గర్భిణీలకు సదుపాయాలున్నాయి. డెలివరీ సమయంలో, డెలివరీ అయిన తర్వాత కూడా మరింత మందికి వైరస్ సోకకుండా నిబంధనలు ఫాలో అవుతున్నారు. ఈ వీడియోని అత్యధికంగా షేర్ చేసి ప్రతి గర్భిణి ఈ విషయాలను తెలుసుకునేలా మాకు సహాయం చేయండి. తద్వారా మనం నిండు ప్రాణాలను కాపాడిన వారమవుతాం. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం HMA లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో ఈ రోజే షాప్ చేయండి. చెక్ ద కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్.